నమస్తే, నా పేరు కిరణ్. మెస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీ ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు. అభ్యంతరాల స్వీకరణకు ముగిసిన గడువు ప్రభుత్వానికి నివేదించిన అధికారులు. ఎన్నికల విధులకు వినియోగించిన అధికారులకు వెంటనే బకాయిలు చెల్లించాలి. జిల్లా కలెక్టరేట్ ఎదుట టాక్సీ డ్రైవర్లు, యజమానుల ధర్నా. ఆటోనగర్ డి బ్లాక్ లో వెల్డింగ్ చేస్తుండగా పేలిన ట్యాంకర్. నుజ్జు నుజ్జైన వెల్డర్ మృతదేహం దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జూన్ 1న కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి సమాపన ఉత్సవం. హాజరు కారణం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏయువీసీ ఆచార్య నాగేశ్వరరావు వెల్లడి. జీవీఎంసీ ఎన్నికలకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 81 వార్డులుగా విభజించి సరిహద్దులు కూడా నిర్ణయించారు. వీటిపై ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ కు సమయం అయిపోయింది. ఈ 7 రోజులు సమయంలో సుమారు 70 వరకు వినతులు, 32 వరకు ఫిర్యాదులు వచ్చాయి. వీటిని కమిషనర్ ఆమోదించడంతో ప్రభుత్వానికి నివేదించనున్నారు. జీవీఎంసీ ఎన్నికలను 6 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు వివాదాస్పదంగా ఉన్న భీమిలీ వైపు 5 గ్రామాలను మినహాయించి 81 వార్డులుగా నిర్ణయిస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. 7 రోజుల సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ వినతులు, అభ్యంతరాలను కూడా తెలుపుతూ అధికారులకు పత్రాలు అందజేశారు. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తయితే ఓటర్లు జాబితాను సిద్ధం చేసి మళ్లీ ప్రజల సమక్షంలో పెడతారు. వాటిపైన కూడా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పిస్తారు. దీంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘానికి ఆస్కారం ఉంటుంది. ఇదిలా ఉంటే రాజకీయ కారణాలు మరోలా ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 4 టీడీపీ, 3 వైకాపాలు గెలుచుకున్నాయి. దీంతో జీవీఎంసీ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఒకవైపు హైకోర్టు, మరోవైపు రాజకీయ నేతలు ఒత్తిళ్ల నేపథ్యంలో అధికారులు హైరాణ పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి సంకేతాలు అందనందున అంతా డైనమోలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవీఎంసీని వైకాపా కైవసం చేసుకుంటుందని నగర వైకాపా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆగస్టులో జరగబోతూ ఉన్నాయి. జూన్ అంతా కూడా ఓటర్ లిస్టులు ఫైనలైజేషను, రిజర్వేషన్లు ఖరారు చేయడము, జూలైలో నోటిఫికేషన్, ఆగస్టులో ఎన్నికలకు రాబోతూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సునామీ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం. కొద్దిగా గొప్ప ఒక 22 సీట్లు, ఎన్నో 23 రావడం జరిగింది. మా దగ్గర నుంచి 23 సీట్లని కొనుక్కున్నారు. ఆ 23 సీట్లే మళ్ళీ గెలవడం జరిగింది. రేపు అవి కూడా ఉండవు. రాష్ట్ర వ్యాప్తంగా తుడుచుకు పెట్టుకుపోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ పునాదులు కలిగిపోతూ ఉన్నాయి. అతి త్వరలో జరగబోయే విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతూ ఉన్నాం. ఖచ్చితంగా సిటీ మొత్తం ఒక ప్రభంజనంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు ప్రజలు. వాళ్ళకి పెద్ద చిన్న పర్సంటేజ్ ఎక్స్ట్రా వచ్చింది. వాళ్ళు గెలిచిన చిన్న తక్కువ ఓట్లతో గెలుచున్నారు. అవన్నీ కూడా మేము మా లోపాలు ఎక్కడన్నా ఉన్నా కూడా సరిదిద్దుకొని ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ సీట్ని గెలుచుకుంటున్నాము. ఈ నెల 30వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే విశాఖ పార్లమెంట్ పరిధిలో నెగ్గిన ఒక వైకాపా ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది. తన నియోజకవర్గంలోనే 5 గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేస్తారా లేక యథావిధిగా ఉంచుతారా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. ఎన్నికలకు ఉపయోగించిన అధికారులకు వెంటనే బకాయిలు చెల్లించారంటూ కార్ల ఓనర్లు, డ్రైవర్లు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. విశాఖ జిల్లాలో సుమారు 630 అధికారులను ఎన్నికల విధుల కోసం ఉపయోగించారు. అయితే వీటికి అదితో పాటు అలవెన్సులు చెల్లించకపోవడంతో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లా రవాణా శాఖ అనుమతితో అధికారులను ఎన్నికలకు కేటాయించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు, అలాగే మార్చి 12 నుంచి ఏప్రిల్ 12 వరకు సుమారు 120 కార్లను ఎన్నికల విధుల కోసం ఉపయోగించారు. వీటికి సంబంధించిన అద్దె మాత్రం ఇప్పటి వరకు చెల్లించలేదు. ఎన్నికల విధులు నిర్వహించి 2 నెలలు కావస్తున్న అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో తాము వాయిదా కట్టడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని యాజమానులు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధి వినాయక టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు.
జీవో ప్రకారం రోజు అద్దె 1,000 రూపాయలు, బయట 375 రూపాయలతో కలిసి ఇస్తామంటున్నారని, దీనివల్ల తాము చాలా నచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించిన అద్దెకారులకు రోజువారీ అద్దె 1,150 రూపాయలు, బయట 300 కలిపి 2,050 రూపాయలు చెల్లించారని, ఇదే విధంగా విశాఖ జిల్లాలో కూడా చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 630 అద్దెకారులను తిప్పారని, ఇతర జిల్లాలు మాదిరిగా తమకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ 2019 ఎలక్షన్ సార్, 120 వెహికల్స్ మేము ఇచ్చాం సార్, ఓన్లీ సెక్టర్ ఆఫీసులకి ఆఫీసులకి మొత్తం వెహికల్స్ ఇచ్చాం సార్. ఈ 28 ఫిబ్రవరి మార్చి 11 వరకు సెక్టర్ ఆఫీసులకు వెహికల్స్ ఇచ్చాం సార్. అక్కడి నుంచి ఏప్రిల్ 12 వరకు మళ్ళీ వెహికల్స్ మేము మొత్తం 2 ట్రిప్లు కలిపి 120 వెహికల్స్ ఇచ్చాం సార్. నర్సీపట్నం 14 మండలాలు సార్, అంటే నర్సీపట్నం సబ్ డివిజన్ 14 మండలాలకి ఘాటి పాడేరు, చింతపల్లి, కొయ్యూరు, మొత్తం నాగిరాబాద్, అరకు మొత్తాన్ని మేము 120 వెహికల్స్ ఇచ్చాం సార్. వెహికల్స్ ఇచ్చాం సార్. వెహికల్స్ ఇచ్చిన తర్వాత మాకు అమౌంట్ పే చేస్తామని చెప్పేసి అన్నారు సార్. కానీ ఇప్పుడు వచ్చి 40 రోజులు అయింది సార్. 40 రోజులు కూడా మా వెహికల్ సంబంధించిన 1 రూపాయి కూడా మా బకాయి కూడా చెల్లించలేదు సార్. చెల్లించబోయే సార్, ఇప్పుడు ఏంటంటే మేము ఈ చాలామంది వానకన్ డ్రైవర్ సార్. వానకన్ డ్రైవర్లు ఏంటంటే అండి, ఈ ఫైనాన్స్ మీద చాలామంది ఫైనాన్స్ మీద అమౌంట్లు ఫైనాన్స్లో తీసుకున్నారు సార్. వెహికల్స్ మీద అండి, దాని ఏంటంటే ఈ 40 ఎలక్షన్ తిరిగిన 2 నెలలు కూడా అండి ఈ అమౌంట్లు ఇవ్వకండి, ఫైనాన్స్లు కట్టకండి, చాలామంది ఇబ్బంది పడి చాలా మంది కూడా ఫైనాన్స్లు పట్టుకెళ్ళిపోయారు సార్. దానిమీదండి ఇప్పుడు ఇంట్లో కూడా ఈ వానకన్ డ్రైవర్లు అనమాట, దాని మీద ఈ ట్రావెల్ మీద బతికే దాని మీద బతికే వాళ్ళండి, ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అద్దె బకాయిలు తక్షణం విడుదల చేయాలని, లేని పక్షంలో ఈ ఆందోళన జిల్లా వ్యాప్తం చేస్తామని యూనియన్ నేతలు హెచ్చరించారు. జిల్లా అధికారులు అందుబాటులో లేకపోవడంతో కొంత డ్రైవర్లు ఇబ్బంది పడ్డారు. ట్యాంకర్ కు వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్ పేలడంతో వెల్డింగ్ చేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆటో నగర్ డి బ్లాక్ లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి ప్రాంతానికి చెందిన సిరికి నాగేశ్వరరావు కుటుంబం ఆటో నగర్ డి బ్లాక్ లో నివాసం ఉంటోంది. వెంకటపతిరాజు కంపెనీలో నాగేశ్వరరావు వాచ్మెన్ గా పనిచేస్తూ అప్పుడప్పుడు వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. అనకాపల్లికి చెందిన ఆయిల్ ట్యాంకర్ లీకేజీ మరమ్మతుల నిమిత్తం ఇక్కడకు తీసుకువచ్చారు. అయితే ఆయిల్ ట్యాంకర్ పైన ఉన్న ఛాంబర్ ఓపెన్ చేయకుండా నాగేశ్వరరావు వెల్డింగ్ చేస్తున్నాడు. దీంతో ట్యాంకర్ లోపల మొత్తం పొగ నిండిపోయి ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో వెల్డింగ్ చేస్తున్న నాగేశ్వరరావు 10 అడుగుల ఎత్తుకు ఎగిరి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. చూడండి, తెచ్చాక రెట్టి బాబాయ్ వెల్డింగ్ చెయ్యి అంటే నేను అన్నాను వద్దు ఎండ అనేసి, అంటే చిన్న వెల్డింగే కదా అనేసి పైకి ఎక్కాడండి. పైకి ఎక్కి ఇలా కంటించాడు, అంతే టప్పని పేరిపోయింది. నేను కింద పడిపోయాడేమో చుట్టూ తిరిగితే అక్కడి నుంచి ఇక్కడ పడిపోయాడండి. మీ ఆయన ఏం చేస్తుంటారు? వెల్డింగ్ అండి. మీరు ఇక్కడ ఏంటి యార్డ్ అది అన్నది? ఇది ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలో టీటీడీ పాలక మండలి సమావేశం వివాదాస్పదం మారింది. గత పాలక ప్రభుత్వం టీడీపీ నియమించిన పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించడంతో వివాదం చెలరేగింది. అన్నమయ్య భవన్లో చైర్మన్ కుట్ట సుధాకర్ యాదవ్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశాన్ని టీటీడీ ఈవో ఏకే సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు బహిష్కరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వెను వెంటనే బోర్డు సభ్యులు చెల్ల రామచంద్రరెడ్డి ఈవోకు తన రాజీనామా లేఖను అందజేశారు. టీడీపీకి అదుపు లేకపోవడంతో బోర్డు సభ్యుడి పదవికి నైతికంగా రాజీనామా చేశానని చల్ల రామచంద్రారెడ్డి అన్నారు. ఈవో జేఈఓల వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెద్దలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, భక్తులకు ఏమాత్రం సేవ చేయడం లేదని ఆరోపించారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలక మండలి సమావేశం ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ఆగిపోవడం విశేషం. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే వరకు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. వన్ మంత్ బ్యాకే డేట్ డిసైడ్ చేశాం. దాని ప్రకారంగా మా సభ్యులకు అందరికీ కూడా అజెండా పంపించడం జరిగింది. అజెండా ప్రకారం అందరూ స్టడీ చేసి ఈరోజు
మీటింగ్ ఉంటే మీటింగ్ కోసం వచ్చాము. వచ్చిన తర్వాత ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత అధికారులందరూ బైకాట్ చేసి వెళ్ళిపోయినారు. మేము మళ్ళీ చూసాం ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఏమన్నా వాళ్ళకి ఎక్కడి నుంచి ఏమైనా ఫోన్లు వచ్చినా ఏం కథ లేచిపోయినారు అనుకున్నాము. వాళ్ళు మళ్ళీ హాఫ్ అన్ అవర్ వరకు కూర్చున్నా వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి మేము కూడా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ తిరుమల తిరుల్లో ఎన్నో చిన్న చిన్న సమస్యలన్నీ ఒక అధికారులతో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా సక్రమమైన పద్ధతిలో జరుపుకోవాలా చేయాలా అధికారుల మీద బాధ్యత ఉన్నదని చెప్పడం జరిగింది. దానికి జయూ గారు ఏదో మనస్పర్ధతో ఆయన లేచిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంతో భక్తులకు ఎన్నో మెరుగైన సౌకర్యాలు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కానీ ఇదే బోర్డు సభ్యుల మీద పెత్తనం చలాయించుకుంటూ బోర్డు సభ్యులకు ఎక్కడ లేని అవమానాలు చేస్తూ ఈ ఒక సమతులను గడిపినందుకు మేమందరం కూడా దాని మీద అసంతృప్తి వ్యక్తం చేశాను. ఆంధ్ర యూనివర్సిటీ మొజాయిక్ సాహితీ సంస్థ సంయుక్తంగా జూన్1న కందుకూరి సతత వర్ధంతి సమాపనోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఐవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వీసీ ఆచార్య జె నాగేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కందుకూరి స్మృతి లహరి ప్రత్యేక సంచిక సత్యవతి చరితం ఆంగ్ల అనువాదాలను ఆవిష్కరిస్తామని తెలిపారు. కందుకూరి వీరేశలింగ రచించిన అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనం లఘునాటిక ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. జూన్2-3 తేదీల్లో పరిశ్రమలు విద్యా సంస్థల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఉపరాష్ట్రపతి ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సమావేశంలో నిరంజన్ మొజాయిక్ సాహితీ సంస్థ ప్రతినిధి ఎల్ఆర్ స్వామి రామ తదితరులు పాల్గొన్నారు. కందుకూరి వీరేశలింగం గత వర్ధంతి సభను మనం పెట్టుకున్నాము. ఆ రోజు ఒకరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అలానే ఈ సంవత్సరం ముగింపు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. గౌరవనీయులు మన ఉపరాష్ట్రపతి గారు ఆ రోజు జూన్1న సాయంత్రం 5:30 ఈ సమావేశ కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించారు. కందుకూరి వీరేశలింగం రాసిన ఒక పుస్తకం సత్యవతి చరిత్రం అనే దాన్ని ఆంగ్లానువాదం రామచంద్ర గారు చేశారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బుక్ ని మన ఉపరాష్ట్రపతి గారు ఆ రోజున రిలీజ్ చేస్తారు. విశాఖ నగర సిపి మహేష్ చంద్ర లడ్డా అమరావతిలో కాబోయే ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. పోలీసు అధికారులు బదిలీలు జోరుగా జరగనున్న నేపథ్యంలో సిపి లడ్డా జగన్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మర్యాద పూర్వకంగానే కాబోయే సీఎం జగన్ను కలిశారని పోలీసులు వర్గాలు వెల్లడించాయి. వైఎస్ఆర్సీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద జగన్కు టీటీడీ ఈవో సింఘాల్, జైవో శ్రీనివాసరాజులు స్వాగతం పలికారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ వెంట పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అన్నారు. జగన్ రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
50% ఓట్లతో ఇంత భారీ విజయం సాధించడం ఆషామాషీ కాదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 14 నెలల పాటు 3600 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12:23 గంటలకు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ప్రజల ఆశీస్సులతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నాకు తెలిసినంత వరకు టెక్నికల్గా ఈ దేశంలో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా 51% మించి ఓట్లు సాధించిన దాఖలాలు నాకు తెలిసినంత వరకు లేవని నేను అనుకుంటున్నాను. నేను అయితే విశ్వసనీయతకి లెగసీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడుగా ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు, ఆయన ఇచ్చిన హామీలని నెరవేరుస్తారు, ఆయన ప్రజల కోసమే పనిచేస్తాడు, స్వార్థంతో దోచుకోవడం కోసం కానీ తన వారిని కోటీశ్వరులు చేయడానికి కానీ పనిచేయడు, మా జీవితాల్లో మార్పు వస్తుంది అని చెప్పి ఒక గొప్ప నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈ విజయాన్ని అందించారని చెప్పేసి మనం చేస్తాను. వీటన్నిటికీ ప్రతిఫలంగానే 30వ తారీఖున 12:23 జగన్మోహన్ రెడ్డి గారు జగనన్నని ఒకసారి చూడాలి అనే నినాదానికి ప్రతిరూపంగా 30వ తారీఖు 12:23 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయాన్ని మీ అందరికీ కూడా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తన పంతం తగ్గించుకున్నారు. విజయవాడ పైపుల్ రోడ్లో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తాను గతంలో చెప్పినట్టుగా విజయవాడలో ప్రవేశించి పైపుల్ రోడ్లో స్వర్గీయ ఎన్టీఆర్ కు పూలమాల వేసి నివాళులర్పించారని వర్మ చెప్పారు. గతంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వర్మను పైపుల్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకుని ఎయిర్పోర్ట్లో విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ వెళుతూ తప్పనిసరిగా విజయవాడలోనే ప్రెస్ మీట్ పెడతానని శపథం చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వర్మతో లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. నేను తిరుపతికి వెళ్ళి ఆయన బాలాజీ గారిని దర్శనం చేసుకుని అప్పటి నుంచి చెప్తున్నాను. సో ఫైనల్గా ఇప్పుడు జరిగిన పరిస్థితులు అన్ని దాంట్లో జరిగింది. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సరిగ్గా ఎన్టీఆర్ గారి దయ వల్ల. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు పారిశ్రామిక వాడలో ఘనంగా నిర్వహించారు. శ్రీహరిపూర్ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి 46వ వార్డు అధ్యక్షుడు కోరాడ శ్రీను పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ది పనులు నడిపించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి పేదలకు ఎంతో మేలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా మరి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల వద్దే ఉంటుంది అనుకున్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని 58వ వార్డు మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ 96వ జయంతి సందర్భంగా కూర్మన్నపాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లేళ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు కూడు గూడ గుడ్డ కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి అని ఆయన్ని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా టీడీపీ పనిచేస్తుందని చెప్పారు. అనంతరం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కిలో 2 రూపాయలు బియ్యం కానివ్వండి. ఎందుకంటే మనిషికి ఆకలి లేకుండా ఉండాలి, ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి, అలాగే ఒక మంచి ఇంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఆ 3 కూడు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళా విజయప్రసాద్ ఓటమితో మనస్తాపం చేసిన ఓ అమ్మాయి కుప్పకూలిపోయాడు. వెంకటాపురానికి చెందిన బి వెంకటరెడ్డి గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. మళ్ళా విజయప్రసాద్ ఓటమి చెందారని విన్ననాటి నుండి చిణించుకోలేకపోయాడు. అమ్మాయి మృతి పట్ల వైకాపా శ్రేణులు విచారం వ్యక్తం చేశాయి. మళ్ళా కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీ ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు. అభ్యంతరాల స్వీకరణకు ముగిసిన గడువు ప్రభుత్వానికి నివేదించిన అధికారులు. ఎన్నికల విధులకు వినియోగించిన అధికారులకు వెంటనే బకాయిలు చెల్లించాలి. జిల్లా కలెక్టరేట్ ఎదుట టాక్సీ డ్రైవర్లు యజమానుల ధర్నా. ఆటోనగర్ డి బ్లాక్ లో వెల్డింగ్ చేస్తుండగా పేలిన ట్యాంకర్. నుజ్జు నుజ్జైన వెల్డర్ మృతదేహం దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జూన్ 1న కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి సమాపన ఉత్సవం. హాజరు కారణం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏయువీసీ ఆచార్య నాగేశ్వరరావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.